హలో హలో ఆ ఎక్కడున్నావు నాకు వర్క్ ఉంది నేను ఇంటికి వెళ్తున్నా తొందరగా ఓకే ప్లీజ్ ప్లీజ్ వెయిట్ ఇన్ 2 మినిట్స్ లో వస్తా నేను వెళ్తున్నా ఇప్పుడు ఏ లేదు వచ్చేటప్పుడు చాక్లెట్ తెస్తున్నా 2 మినిట్స్ సంగతి ఇద్దరికి చెప్తా సీనో నాకు ఇంకా బబ్లు అన్నకి మధు నీకు చాక్లెట్ ఇచ్చిన మరి నాకేం గిఫ్ట్ లేదు నేను వచ్చిడే నీకు ఎక్కువ ఇప్పుడు నాకు టైం లేదు నేను వెళ్తున్నాను ఇప్పటికే చాలా టైం అయింది నేను ఇంటికి వెళ్తున్నా సరే కాల్ చేస్తా ఓకేనా అమ్మందరూ చూస్తాను నువ్వు వచ్చి మాట్లాడు మా ఇంట్లో నేను బాధపడకి సిద్ధార్థ ఉన్నాడు కదా చూసుకుంటా బాబాయ్ సార్ లవ్ చేసాం తప్ప సార్ మీ రిలేషన్ అని తెలియదు సార్ ఒక్కొక్కడు తమ్ముడు అర్థమైందా చూసినా ఎన్ని ఉన్నాయా ఒక్క పేల్చిన అనుకో బెదర్లకి బయటకు వెళ్ళాలి తీసుకెళ్ళు సీనన్నా పాపం పూరడు చూస్తే కొద్దిగా మాయకుని లెక్కల్ని కనిపిస్తాండే చూడు కొద్దిగా ఆలోచించు అదే పూరగాళ్ళ మంచి లేరు ఎక్కడ వాడెక్కడ అంటే ఎక్కడెక్కడ పలానా పలానా క్యారెక్టర్ తెలుసుకుంటా ఏం పని చేస్తాడు ఏంటిది అని సిన్సియర్ చూసాక మనం చూద్దాం తర్వాత ఆలోచిద్దాం ఓకే పేట్ పక్కన కై కొద్ది పిల్లు మొత్తం బాగున్నా గల్లీ మొత్తం మన గడగడ ఢిల్లు బాయ్
दो साल से मेहनत कर रहा हूँ, आप पूरे बिल्ले बिल्ले बना रहा हूँ। जबरदस्त दिख रहे था, मालूम था बड़े था, इतने बड़े था। हाँ क्या रंगा, जबरदस्त दिख रहे हो, ऐसा बना रहा हूँ। आखिरी दिख रहा है, अरे यमराज सिद्धार्थ किधर आ रहे, इधर ही चाहिए, क्या आ रहे थे నిమ్మకాయ బెదిరిస్తాను భయపెట్టేసాడు ఆడు, నిమ్మకాయల సీను, నిమ్మకాయలు పిండిస్తా బిడ్డ, నువ్వు అనుకున్న టైంలో నేను పెళ్లి చేస్తాను, మీ నాన్న కూడా ఒప్పిస్తాం, పరిశ్రమ కాదు. చిన్న చిన్న పనులు టెన్షన్ తీసుకుంటావారా, మంచిగా ఉండు బిడ్డ, పోరే అవుతా, ఓకే కదా, మాస్టర్ కలిసి నా తర్వాత నిమ్మకాయ సీను పని పెడతారా. రైట్ పో, రైట్ మాస్టర్ పని పడ్డది అన్న, మన తమ్ముడి లవ్ స్టోరీ ఫెయిల్ అంటా ఎందుకు పోయి మాట్లాడాలి కొంచెం. అవునా, నిమ్మకాయల సీన్ అంటానా ఇక్కడ? నిమ్మకాయల సీన్ అంటే మామూలు చెప్పి కాదు అని నిమ్మకాయలు మొత్తం పిండుతా, నిమ్మకాయలు సీని, నిమ్మకాయల సీన్ ద్వారా రివాల్వర్ ఉంటాయి బాయ్కే పాసి ముందు వెనుక చూడు, అంటే మెంటల్ గా జాగ్రత్త చెప్తారా తమ్ముడు. అమ్మా ఇల్లు దగ్గర ఏముంది చూపెడతా అని మొత్తం అడవి జంగల్ మేలకు అన్న అడవిలో ఉన్నది అది ఆ ఇల్లు లాస్ట్ అది నిమ్మకాయలు అంటే మొత్తం నిమ్మకాయలు కూడా వేసిండారు ఆడు వేసినట్టు చూద్దాం ఈ లొకేషన్ చూస్తే మాత్రం ఇక్కడ పెద్ద సెన్సర్ ఫైట్ అయినట్టున్నది రాయాల ఫైట్ కొంచెం ఎక్సర్సైజ్ తక్కువైందిరా కొంచెం ఎక్సర్సైజ్ చేసి పోయి కుమ్ముతారా అని నా నిమ్మకాయల సీన్ దగ్గర గన్ను కాట అరే జాగ్రత్త ఈ చెయ్యి చూసినావా ఇల్లు బాయ్ చెయ్యి అంటే AK-47 ఒక్కటే గుద్దుకు నిమ్మకాయలు పలిగి జ్యూస్ కావాలి బిడ్డ నీకో గ్లాస్ నీకో గ్లాస్ తాగిపిస్తా కొంచెం ఆగు కొంచెం ఎక్సర్సైజ్ డ్రిప్స్ కొట్టిపోతా భయపడితే బిడ్డ ఇక్కడనే ఉండాలి, మీరు లోపలికి పోయి నిమ్మకాయలు ఇట్లా పిండేసి నీకో గ్లాస్ నీకో గ్లాస్ తాగిపిస్తా, అర్థమైందా? ఇల్లు బాయ్ ఇక్కడ ఎవరు ఇల్లు బాయ్ అది పోయేస్తా ఇక్కడ భయ లోపలికి రావద్దు బిడ్డ, మీరు నేనా ఇయ్యాల వాడా చూసుకోవాలి, నిమ్మకాయలు నిమ్మకాయలు బాగా ఇవ్వుతానే రా, ఇట్లా పిండేస్తా బిడ్డ అన్నారు, నిమ్మకాయల సీను ఎక్కడరా నువ్వు రేయ్ బాయ్ అంటే నువ్వు చెప్తే పోతాము రా మేము నిమ్మ
మా కాల సీన్ అంటే నాకు తెలియదా అని ఏదో బయట పిల్లు బాయ్ అని గెటం మెంట అని చెప్తాను సీన్ అన్న. నువ్వు ఏమనుకోకి ఆ పూరణ మంచోడు అని డిస్కస్ మీద వచ్చిన సీన్ అన్న. లేదు సీన్ అన్న నేను మాట్లాడతానా అని నువ్వు ఎట్లా మంచిగా తెలుసా నిమ్మకాయ సీన్ అంటే నాకు తెలియదా అని అన్న. నిమ్మకాయ వెండి షర్బత్ తాగుతుంది అన్న. ఏ ఉత్తిది అన్న నిమ్మకాయ షర్బత్ కాదు ఆ రూపాయి కాదు షర్బత్ అంటే నిమ్మకాయ నాకు అద్దెంది నీ పేరు ఉండదు అన్న సీన్ అన్న. అట్లా అనుకోవే బుల్లెట్ పెడితే మొత్తం ముక్కలు అమ్మ నాకు తెలియదా అని బుల్లెట్ నాకు తెలియదా నేను టిల్లు పోయా అంటే నీకు తెలియదా భయ్యా నా సినిమా ఇంకా పురాణి కూడా చూసుకో భయ్యా పెళ్లి చేసే భయ్యా కొంచెం మన సపోర్ట్తోనే పెళ్లి చేసినట్టు అవుతుంది భయ్యా. సరే కానీ అన్న పౌరుడు మంచి పోతాడా అరే ఏక నెంబర్ చూసుకున్నాడు భయ్యా నిమ్మదారి ఓకే భయ్యా టిల్లు బాయ్ టిల్లు బాయ్ ఏడు దానికి 5000 కట్టు ఎట్కి 5000 అన్న నిమ్మకాయ పిండి షర్బత్ తాగిస్తాంటే కదా ఎట్లా తాగిస్తుంటారు ఇప్పుడు అందరికీ ఆడ చిన్నప్పుడు దోస్త్ బాయ్ వచ్చిండు మాట్లాడిండు ఆ పోరని ప్రేమ కథ చెప్పిండు పోరడు మంచోడే అని నేను కొన్నాం టిల్లు బాయ్ ఇచ్చిండు టిల్లు బాయ్ గిఫ్ట్ గా ఇచ్చిపోయిండు ఇక అదే మనం పెళ్లికి పెడదాం కట్నాం అర్థమైందా ఓకేనా ఓకేనా. ఇట్లా పోయి పిండేసిన ఆడు నన్ను చూస్తేనే అది ఇది రెండేళ్ళ పని ఇంకా చక్క 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 అడిగిండు అర్థమైందా ఇల్లు బాయ్ అంటే అదిరా పవర్ అర్థమైందా. సరే పెళ్ళి అయితే ఒకే చెప్పించిన కానీ ఒకటి మాత్రం మైండ్లా మనసులా ఫిక్స్డ్గా ఆడపిల్ల జీవితంతో ఆటలు కాదు. ఎప్పుడైనా సరే ఆడపిల్ల మనతో వచ్చిందంటే అలా ఆస్తి వాళ్ళ అమ్మ నాన్న అందరినీ వదిలిపెట్టేస్తాను మనతో ఏది నీ ఇంకా నమ్మకంతో ఇట్లా చూసుకోవాలి బిడ్డ ఒక పువ్వు లెక్క చూసుకోవాలి ప్రతి ఒక్క విషయంలో ఒక ఎట్లా అంటే అమ్మ నాన్న ఎట్లా చూసుకుంటారో దాన్ని మించి మనం ప్రేమించాలి. థ్యాంక్ యూ టిల్లు ప్రేమ అంటే అట్లే కాదు నిలబెట్టుకుంటా నీ మాట టిల్లు బాయ్ మాట పోయిందనుకో బేకారే బిడ్డ అమ్మాయి ఇంకా టిల్లు బాయ్ ఉన్నాడు అర్థమైందా ఒక్క కాంప్లైంట్ రావద్దు బిడ్డ నువ్వు ఇట్లా చేసినావని ఓకేనా. రేపు నీకు పెళ్ళి నడరా ఓకే నడరా హలో మధు మన టిల్లు బాయ్ దగ్గరికి వెళ్దాం ఆయన మీ బాబాయ్తో మాట్లాడిండట మన లవ్ మ్యాటర్ నిన్ననే కలిసా సిద్ధార్థ క్లియర్ అయింది బేటా నిమ్మకాయలతోనే మాట్లాడినా అని ఏం సంజాయించిన నీ పల్లికి నీ పెళ్ళికి మొత్తం పర్మిషన్ ఓకే ఏమంటారా బేటా ఇది మంచిగా చూసుకోవాలి నీకు నువ్వు కూడా ఆయనకి మంచిగా చూసుకోవాలి సంతోషంగా ఉండాలి చలో ఏమంటానా ఓకే ఇక అమ్మాయి బాధ్యత మొత్తం నీది సరే ఓకేనా చలో ఓకేరా బాయ్.